వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనం చాట్ జీపీటీ గురించి నేర్చుకుందామండి. యాప్ స్టోర్కి వెళ్ళి మరి ఈ చాట్ జీపీటీ అని టైప్ చేయండి. అప్పుడు మీకు ఫ్రీ వర్షను ప్లస్ 3.5 ఫ్రీ వర్షన్కి వెళ్దాము. 4 అని ఉంది, చాట్ జీపీటీ 4.0 ఫ్రీ అని ఉంది. సో ఓపెన్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేసి ఇస్తే మరి ఇక్కడ యాప్ వచ్చేసింది, అంటే యాప్ చాట్ జీపీటీ అని. మరి ఇది ఎవరి అవసరం లేకుండానే మనం సొంతంగా చేసుకోవచ్చు అన్నమాట. రైట్ ఎ షార్ట్ స్టోరీ, మేక్ మీ ఎ పర్సనల్ వెబ్ పేజ్, ఎక్స్ప్లెయిన్, రైట్ అన్ ఈమెయిల్, అలా చాలా మనము హెల్ప్ తీసుకోవచ్చు అన్నమాట ఎవరి మీద ఆధారపడకుండా. మరి చికెన్ కర్రీ రెసిపీ, చికెన్ కర్రీ రెసిపీ అని టైప్ చేశారు. చూసారా ఎంత ఎంత ఎన్ని సెకండ్లో మరి ఇలాగ మనకి మొత్తం ఇలాగ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా చేయాలని వచ్చింది. మరి ఈ చికెన్ కర్రీ ఇప్పుడు మనం తెలుగు వాళ్ళు ఉన్నాం అనుకోండి, అంటే ఇంగ్లీష్లో అర్థం కాలేదంటే, ఒకవేళ కానీ భాషలతో విభేదం వచ్చి మనకు కష్టమైతే, అప్పుడు చికెన్ ట్రాన్స్లేట్, చికెన్ కర్రీ తెలుగు లాంగ్వేజ్, చూసారా ఎలా మనకి తెలుగులో వచ్చేస్తుందా ఇన్ఫర్మేషన్. చూసారా ఎంత ఈజీగా మనము ఇలాంటి సంగతులు నేర్చుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగకరం అన్నమాట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనము వేరే వారి మీద ఆధారపడకుండా ఇటువంటివి చిన్న చిన్నవి కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. మరి ఇన్ఫర్మేషన్ అంతా మనకి తెలుగులో కూడా వచ్చేసింది అన్నమాట. చికెన్ కర్రీ ఎలా వండుకోవాలన్నది, లీవ్ లెటర్ రాయాలనుకోండి, టు ఆఫీసర్, టు టీచర్కి లీవ్ లెటర్ రాయాలి, చూసారా. ఐ హోప్ దిస్ మెసేజ్ ఫైండ్స్ యూ వెల్. ఐమ్ రైటింగ్ టు ఇన్ఫార్మ్ యూ ద డ్యూ టు, సో ఏ అంటే మనం వాటిలో బ్లాంక్స్లో ఇన్ఫర్మేషన్ చేసుకోవాలి, నాట్ ఏబుల్ టు అటెండ్ క్లాసెస్ అనేసి ఇలాగా మరి ఎలా లెటర్ రాసుకోవాలో కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. సో లెటరే కాదు, ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్లో మీరు ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేసుకోవాలన్నమాట. టీచర్ పేరు అన్న దగ్గర టీచర్ పేరు రాయాలి, మీ పేరు యువర్ నేమ్ దగ్గర మీ పేరు రాసుకోవాలి, మీ గ్రేడ్ రాసుకోవాలి, డేట్. మరి సిక్ లెటర్, సిక్ లీవ్ లెటర్ అని వచ్చిస్తే మరి ఇక్కడ సిక్ లీవ్ లెటర్ ఇన్ఫర్మేషన్ అంతా టీచర్ పేరు వచ్చి, ఐమ్ కైండ్లీ రిక్వెస్ట్ పర్మిషన్ టు గ్రాంట్ మీ సిక్ లీవ్ ఫలానా రోజు నుంచి ఫలానా వరకు మొత్తం లెటర్ వచ్చేస్తుంది అన్నమాట. దాంట్లో అప్డేట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. హౌ మెనీ స్టేట్స్ ఆర్ ఇన్ ఇండియా అని ఒక క్వశ్చన్ అంట. అప్పుడు మరి అకార్డింగ్ టు 2022లో ఇండియా కన్సిస్ట్ ఆఫ్ 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ అని చెప్పారు. కెన్ యూ టీచ్ మీ బేసిక్ స్పానిష్ లాంగ్వేజ్ అని అడుగుతా. అడిగితే హౌ వెరీ గుడ్, చూసావా చూసారా ఇక్కడ, ఓ ఆఫ్ కోర్స్ లెట్ స్టార్ట్ సమ్ బేసిక్ స్పానిష్ ఫ్రేజెస్ అండ్ గ్రీటింగ్స్. హలో హోలా, ప్రొనౌన్స్డ్ హోలా హోలా. గుడ్ మార్నింగ్, బెనోస్ దియాస్, ప్రొనౌన్స్ బేవే నోస్ దియాస్, బేవే బీవే బీవే నోస్ దియాస్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇలా ఈ విధంగా కొమస్ దియాస్, హౌ ఆర్ యూ, సో వాట్ ఈజ్ యూర్ నేమ్. సో ఇలా మనకి బేసిక్ థింగ్స్ కూడా మనకి నేర్పిస్తుందన్నమాట. అంటే ఒకవేళ కానీ మీకు భాష రాలేదు, టైప్ చేయడం రాలేదు, అప్పుడు ఎలాగ, అప్పుడు ఇక్కడ మరి ఇక్కడ చూసినట్టు స్పీకర్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి, అలా అది చేసి నంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చూసారా అలా మనము 50 స్టేట్స్ అని వచ్చేసిందన్నమాట. ఇలా
టైప్ చేయలేని వాళ్ళు ఇలా వాయిస్ మీద ఐకాన్ మీద, మైక్రోఫోన్ ఐకాన్ మీద, స్పీకర్ మీద చేయి పెట్టి ఇలాగా రికార్డ్ చేయొచ్చు. సాంబార్ రెసిపీ ఇన్ తెలుగు. మరి ఇక్కడ ఇన్ని విధాలుగా మనము ఈ చాట్ జీపీటీని ఉపయోగించుకోవచ్చండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న యాప్ ఈ చాట్ జీపీటీ మన ఫోన్స్లో వేసుకొని మనకు ఇతరుల మీద ఆధారపడకుండా ఇలా చిన్న చిన్న విషయాలు నేర్చుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.